பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ సంకల్పంతో విశాఖ వేదికగా ప్రకృతి శాంతి లోక కళ్యాణార్థం విశాఖ సాగర తీరాన శ్రీ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సంధ్యా సమయంలో శాస్త్రోక్తంగా జరిగిన మహాయజ్ఞం ఆధ్యాత్మిక పరిణామాలను వెదజల్లింది. అశేషంగా తరలివచ్చిన భక్తులకు హనుమాన్ రక్షతో పాటుగా మహాప్రసాదాలను కూడా నిర్వాహకులు అందజేశారు. హనుమాన్ చాలీసా స్మరిస్తూ హనుమాన్ అనుగ్రహం కోసం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మహాయజ్ఞంతో పునీతులయ్యారు. సమస్త దోష నివారణ, సమాజంలో శాంతిని నెలకొల్పడం, సనాతన ధర్మ పరిరక్షణ కోసం లక్ష మంది భక్తుల చేత హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనుల రాకతో విశాఖ సాగర తీరం ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తలపించింది. దేశంలో ప్రముఖ దైవక్షేత్రాలతో బాసిలుతున్న ఆధ్యాత్మిక నగరిలో అత్యద్భుతంగా నిర్వహించిన పారాయణంలో భక్తజనులు పాల్గొని తరించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హనుమాన్ చాలీసా అంశాలను భక్తులకు ఉపన్యాసం చేశారు. కార్యక్రమం చివరి భాగంలో సముద్రుడికి హారతిని అందించి హనుమాన్ చాలీసా మహాయజ్ఞాన్ని పరిపూర్ణం చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొని తరించారు. దేవతల యొక్క సంకల్పము చెప్ప నలివి కానిటువంటిది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రకటించుకున్నారు. మన అంశాలతో చేరినటువంటిది యుగాల్లో ఎప్పటికీ నిలిచిపోయేటువంటిది ఈ కృతత్రేత ద్వాపర కలియుగాలే కాదు, ఎన్నో యుగాలు వచ్చి వెళ్ళాయి, ఎన్నో ప్రళయాలు వచ్చి వెళ్ళాయి, ఎన్నో అగ్ని ప్రళయాలు వచ్చి వెళ్ళాయి, ఎన్నో జల ప్రళయాలు వచ్చి వెళ్ళాయి. ఆ యుగాల్లో అంతా కూడా సమస్త జనాన్ని రక్షించటానికి, భూమికి వచ్చేటువంటి ఉపద్రవాల్ని రక్షించటానికి, భూకంపాలు రక్షించటానికి, నీరు యొక్క ఉపద్రవాన్ని రక్షించటానికి, పంచభూతాల్లో కలిగినటువంటి వికారాలను రక్షించటానికి ఒక అంశం ఎప్పుడూ ఉండాల్సిందే అని ఆ సమయంలో ఇద్దరు ఒకరికొకరు ప్రకటించుకున్నారు. హనుమంతా, నువ్వు శివాంశంతోనూ సమస్త దేవతా అంశములతోనూ వాయుదేవుడి యొక్క సహకారంతో అంజనాకేశరి దంపతులకు జన్మించావు. పుట్ట శివుడికి తేజస్సుతో శివుడికి చేతులు పెట్టేశారు. శివుడు ఆ తేజస్సును చూసి మొత్తము మింగేశాడు. మింగేసిన తర్వాత కొద్ది క్షణాలైన తర్వాత ఆ తేజస్సును మళ్ళీ తీసి వాయుదేవుడి చేతిలో పెట్టాడు. వాయుదేవుడు తట్టుకోలేక తపస్వి సాధ్వీమణి అయినటువంటి కేసరి దంపతులకి అంజనాదేవి ఒడిలో వేసేశాడు. వేస్తూనే మంచి ఒక పండు పుడుతుంది అక్కడ, అదే హనుమంతుడి యొక్క జన్మం అవుతుందని చెప్పారు. జన్మిస్తూనే స్వామి గ్రహణం అప్పుడు సూర్యగ్రహణము పైన పండులాగా ఎర్రగా కనపడింది. హనుమంతుడు ఆకలికి తట్టుకోలేక నేరుగా వెళ్ళాడు సూర్యలోకానికి వెళ్ళాడు. ఇక సూర్యలోకంలో ఉపద్రవం జరుగుతుంది అనే సందర్భంలో ఆ ఉపద్రవాన్ని రక్షించడానికోసము ఇంద్రుడు వజ్రాయంతో ఛేదించాడు. అప్పుడు హనుమంతుడికి దవడలు కొంచెం అటు ఇటు అయిపోయాయి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తే నుండి TV11. మళ్ళీ తిరిగి ఇంకో బులెటిన్లో కలుస్తాం.